ఈ ఫిబ్రవరి మాసంలో అమావాస్య ఏర్పడుతోంది. చంద్రగ్రహణం ఏర్పడిన 2 వారాల తర్వాత ఈ అమావాస్య ఏర్పడనుంది. ఈ అమావాస్య వచ్చే ఫిబ్రవరి 15వ తేదీన సంభవించనుంది. ఈ అమావాస్య ప్రభావం పాక్షికంగా దక్షిణ పశ్చిమ ఆఫ్రికాలో బాగా కనిపిస్తుంది. అయితే మన దేశంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండదు. భారతదేశంలో సూర్యుడు సామాన్యంగానే ఇప్పుడులానే కనిపిస్తాడు. ఈ అమావాస్య ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి 16వ తేదీ ఉదయం వరకు ఉంటుంది. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గాని పాక్షికంగా గాని కనబడకుండా పోవడం వలన సంపూర్ణ అమావాస్య ఏర్పడుతుంది. భూమికి చంద్రుడికి పూర్ణఛాయ కప్పినప్పుడు మాత్రమే సంపూర్ణ అమావాస్య ఏర్పడుతుంది. అందుచేత సంపూర్ణ అమావాస్య భూమి మీద ఎక్కడైనా సరే చాలా అరుదు. అందువల్లనే అమావాస్య పట్ల ప్రజలకు బాగా అవగాహన పెరిగింది. ఈ ప్రక్రియ గురించి ప్రాచీన హిందూ మతంకు సంబంధించిన సూర్య సిద్ధాంతంలో కూడా చెప్పబడింది. అమావాస్య నాడే సంపూర్ణ అమావాస్య వస్తుంది. ప్రాచీన కాలంలో మాత్రం అమావాస్యను అశుభ సూచకంగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వీటిని అశుభంగానే భావిస్తారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై చీకటి కమ్ముకోవడం వలన ప్రజలు భయభ్రాంతులకు కూడా గురి అవుతూ ఉంటారు. అంతేకాదు, ఈ అమావాస్య ఒక్కొక్క రాశి వారిపై ఒక్కొక్క రకమైన ప్రభావం కూడా చూపుతుంది. దీని ప్రభావం వల్ల కొందరికి చాలా మంచి జరిగితే మరికొందరికి మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య వలన 4 రాశుల వారికి భారీగా మార్పులు రాబోతున్నాయి. ఈ ప్రభావం వల్ల ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవటం మాత్రం ఖాయం. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. వీరు ఎలాంటి పనులైనా మొదలు పెట్టవచ్చు. అన్నిటిలోనూ విజయం వీరి వెంటే ఉంటుంది. కానీ కొత్త పనులు చేపట్టే ముందు పెద్దవాళ్ల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారి జీవితంలో ఊహించని శుభ ఫలితాలు వస్తున్నాయి. అయితే ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజు మాత్రం ఎలాంటి వస్తువైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేయకూడదు. కానీ ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న బాధలన్నీ ఈ రోజుతో తొలగిపోతాయి. తరువాత కన్యారాశి. ఈ రాశి వారికి గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల వీరికి అంతా బాగుంటుంది. కానీ ఆహార విషయంలో నియంత్రణ ఉంటే చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారు మనశ్శాంతిని కోల్పోకుండా దృఢంగా ఉండాలి. మీరు అనుకున్న పనులు నిమిషాలపై నెరవేరుతాయి. విన్నారు కదండి, అమావాస్య తర్వాత అత్యంత ధనవంతులు కాబోయే 4 రాశుల గురించి. ఏ నిర్ణయమైనా సరే కొంచెం ఆచితూచి ఆలోచించి తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.